అంత బాగుంది, కాకపోతే టాక్ వచ్చి యావరేజ్, అంతగా ఏం లేదు. యావరేజ్ అమ్మా, యావరేజ్ బ్రో. అవును, ఏం స్టోరీ లేదా? స్టోరీ ఏం అంత కనిపిల, యావరేజ్. యాక్టింగ్ వైజ్ ఎలా ఉంది? యాక్టింగ్ సుధీర్ ఎక్సలెంట్. సుధీర్ ఇది దానికి మ్యాచ్ కాల. స్టోరీ పరంగా స్టోరీ ఏం లేదన్నా, సుధీర్ కోసం పోవచ్చు అంతే, పోతే ఎంటర్టైన్మెంట్ ఉందా సినిమా. లాస్ట్ లో ఇచ్చినాడు ఏదో, లాస్ట్ 3 మినిట్స్ 2 మినిట్స్ ఇచ్చినాడు సప్తగిరి, కాదు సుధీరే ఇచ్చినాడు, అది కూడా సుధీరే. సూపర్ గా ఉంది సినిమా, బాగుంది సుధీర్ యాక్టింగ్ బాగుంది. పర్వాలేదండి, ఫస్ట్ సినిమా అయినా బాగుంది, కానీ చిన్న రోల్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. సూపర్. ఫుల్ కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, లవ్ స్టోరీ ఉన్నది, అంతా బాగున్నది. లేదు అంతా బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ బాగుంది, మధ్య మధ్యలో ఎమోషనల్ బాగుంది, స్టోరీ బాగుంది అంతా పరంగా. మరి వీళ్ళు హై క్లాస్ వాళ్ళు లవ్ చేస్తే ఎలా ఉంటారు? సూపర్ సూపర్. సుధీర్ అన్న యాక్టింగ్ మ్యామ్ ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ బ్లాక్ బస్టర్ బాగుంది. సీన్స్ సూపర్ గా ఉంది, బాగుంది నా. సుధీర్ యాక్షన్ బాగుంది, గాలోడు రేంజ్ లో ఉంది, అసలు చూడడానికి అయితే బాగుంది, కామెడీ అంతా బాగుంది. చూసాను కథపరంగా కూడా బాగుంది, ఆడగానే బోర్ అయితే కొట్టదు, ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకోసారి కూడా ఏమంటే టైం పాస్ అనేది బాగా అవుతుంది అన్నమాట. అందరూ బాగా చేసినారు, సప్తగిరి, శకలక్ శంకర్, వీళ్ళందరూ బాగానే చేసినారు. నా హిట్టే నా సుధీర్ సూపర్ నా. సినిమా మాత్రం బాగుంది, ఇంట్రెస్ట్ బాగా వస్తుంది, ఇంకోసారి చూసిన బాగుంటుంది, చూడొచ్చు. ఫ్యామిలీ వాళ్ళు బాగా చేసినారు నా. రొమాన్స్ అంతా ఏం చేయలేదా? రొమాన్స్ అంతా ఏం లేదు, కానీ స్టోరీ బాగుంది నా. సూపర్ స్టోరీ మాత్రం, కామెడీ పంచులా సూపర్ నా. కామెడీ మాత్రం సగత్తుకుంది, సినిమా సూపర్ బ్రో. సుధీర్కి సెట్ అయ్యే సినిమా బాగా తీసినారు, సినిమా తప్ప సుధీర్ తప్ప ఈ సినిమాకి ఎవరు న్యాయం చేయలేరు. డ్యాన్స్ సూపర్, బాగుంది బ్రో. అంటే క్లైమాక్స్ డిఫరెంట్గా పెట్టినారు, మామూలు రొటీన్ అందరూ రొటీన్ పెడతా అంటే వీళ్ళు డిఫరెంట్ ట్రై చేసినారు, సూపర్ ఉంది. సప్తగిరి అన్న హైలైట్ అంట, సప్తగిరి కామెడీ టైమింగ్ కానీ, శకలక్షణ్ గారి కామెడీ టైమింగ్ కానీ, సుధీర్ కామెడీ టైమింగు, మామూలుగా ఇన్ రోల్ అంతా కామెడీ యాక్టర్ చూసి దీనిలో చూస్తే కొంచెం డిఫరెంట్గా కనిపించినాడు. బాగా డ్యాన్స్ కూడా సూపర్ బ్రో, లుక్ మారింది. కాకపోతే ఏమంటే షోలు చేస్తాడు కదా, షోల్లో సేమ్ హెయిర్ స్టైలు ఇది చూసి కొంచెం అందరూ అట్లా అనుకుంటారు, కానీ సూపర్ ఉన్నాడు బ్రో. లుక్ పరం కానీ మొత్తం సూపర్, హీరోయిన్ అయితే సూపర్. సినిమా మాత్రం భారీగా ఉంది బ్రో, సినిమా మాత్రం భారీగా ఉంది, అందరూ చూడొచ్చు, డిఫరెంట్గా ఉంది. రొమాన్స్ పర్వాలేదు, రొమాన్స్ కూడా ఉంది, భారీగా ఉంది. అంటే ఏం స్టోరీ ఉందా? స్టోరీ ఉంది, యాక్టింగ్ ఉంది. జై సుధీర్, జై బండి.